ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండు గ్రూపులుగా మారిందంటున్నారు ఒకే పార్టీ అయినా ఎవరి మధ్య సఖ్యత లేకపోవడంతో ఇక్కడ పార్టీకి విజయం కష్టమేనంటున్నారు తెలుగుదేశం పార్టీకి జీవన మరణ సమస్యగా మారిన ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లోనైనా నాయకులంతా సమిష్టిగా పనిచేసి పార్టీకి విజయాన్ని అందిస్తారా అన్నది పెద్ద ప్రశ్న ఇంతకీ తెలుగుదేశంలో గ్రూపులుగా విడిపోయిన ఆ జిల్లా ఏది ఆ నియోజకవర్గం ఏదో తెలియాలంటే ఇది చూడాల్సిందే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం ఎస్టీకి రిజర్వ్ చేసింది ఇక్కడ తొలి నుంచి వర్గపోరు తప్పడం లేదు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు రాష్ట్ర నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారు టిడిపిలో రెండు వర్గాలలో ఒక వర్గం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుది కాగా రెండో వర్గం మరో సీనియర్ నేత కింజారపు అచ్చెన్నాయుడు వర్గంగా విడిపోయిందని పార్టీ వర్గాలే బహిరంగంగా చెబుతున్నాయి తెలుగుదేశం పార్టీలో ఈ గ్రూపు రాజకీయాల ఫలితంగా గెలుపు సంగతి ఎలా ఉన్నా ఓటమికి మాత్రం బలమైన పునాదులు పడుతున్నాయంటున్నారు ప్రస్తుతం ఎన్నికల సెగ రాజుకుంటున్న తరుణంలో గత ఎన్నికల్లో ఓటమిచ్చిందిన నిమ్మక జయకృష్ణ మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు అయితే నియోజకవర్గంలో మరో నాయకుడు సామంతులు దామోదర్రావు వర్గం మోకాలడ్డే పరిస్థితి కనిపిస్తోంది ఈ ఇద్దరి తీరుపై పార్టీ అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందనేది కీలకంగా మారింది ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జీగా ఉన్న జయకృష్ణ వెనుక తిరుగుతున్న నాయకులు పెద్దగా అంగా అర్ధబలం లేనివారని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు దీనినే కారణంగా చూపించి మరో వర్గం పాలకొండ టీడీపీ టికెట్ తెచ్చుకోవాలని చూస్తున్నారని సమాచారం జయకృష్ణ గతంలో చేసిన తప్పులు ఆయన రాజకీయ భవిష్యత్తుకి శాపంగా మారుతున్నాయంటున్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో జయకృష్ణకు సీటు దక్కడం కాస్త కష్టమనే ప్రచారం ఉంది రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైన జయకృష్ణ ఎవరితోనూ కలవరనే ప్రచారం ఉంది అదే అదనుగా రాబోయే ఎన్నికల్లో జయకృష్ణకు టికెట్ ఇచ్చినా ఓటమి తప్పదని పార్టీ వర్గాలంటున్నాయి తెలుగుదేశంలో మరో నాయకుడు రావుకు కొంత బలం ఉండడంతో పాటు పార్టీ సీనియర్ల ఆశీస్సులు కూడా ఉన్నాయంటున్నారు ఈ నియోజకవర్గంలో గిరిజనులతో పాటు బీసీలు కూడా ఎక్కువగా ఉన్నారు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ బీసీ నాయకులు కొందరు మరో గిరిజనుడు గేదెల రవికి టికెట్ ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కోరినట్లు సమాచారం అయితే చంద్రబాబు నుంచి సానుకూల స్పందన రాలేదని అంటున్నారు అంతేకాక నియోజకవర్గంలో అందరూ కలిసి పనిచేయాలని సూచించినట్లు చెబుతున్నారు ఇది జరిగిన రెండు రోజులకే పార్టీ చైతన్య రథయాత్రలో నాయకులు బాహాబాహికి దిగడం గమనార్హం ఈ రెండు గ్రూపుల మధ్య ఉన్న వర్గపోరే మరో పార్టీ విజయాన్ని నిర్ణయిస్తుందని అంటున్నారు ఈ తప్పిదాలను సరిచేసుకుని వచ్చే ఎన్నికల్లో అయినా కలిసికట్టుగా పనిచేసి విజయాన్ని దక్కించుకుంటారా లేక ఓటమి పాలవుతారా అనేది తేలాల్సి ఉంది